ఎలాంటి వాడరా? మీ ఏజ్ ఎలాంటి వాడు మీరు తెలుసుకోండిరా సన్నాసులారా. ఏజ్కు పిచ్చి పట్టింది, ఇంట్లో వాళ్ళు వెంటబడ్డారా, పారిపోయాడు. అలాంటి అప్పుడు ఏం చెప్పారా మీరు? చూశారు కదా, ఇది అంటున్నారు ఏసుక్రీస్తు పిచ్చాడు అంటున్నాడు. అరే పిచ్చోడా కరుణాకరగా, దొంగ ఒరే వ్యభిచారి, ఒరే కాపురాలు గుల్చిన ఎలా కరుణాకరగా. ఏసుక్రీస్తు ఓ పిచ్చోడైతే ఒక గద్దింపుతోటి తుఫాను ఎలా ఆపగలిగాడరా? ఒకవేళ ఏసుక్రీస్తుకి ఇవి నువ్వు అన్నట్టు కనుక పిచ్చోడే కనుకైతే సముద్రం మీద ఎలా నడిచి వచ్చాడరా? ఏసుక్రీస్తు దేవుడు రా, ఆయన పరిశుద్ధుడు. పిచ్చనాయల ఒక వ్యక్తికి పిచ్చి ఉందని అంటే వాళ్ళు చేసే పనులను బట్టి అర్థమవుతుంది మనకి ఎవరు పిచ్చోళ్ళు. పిచ్చి పట్టిన వాళ్ళు ఏం చేస్తారు చెప్పమంటావా? పిచ్చోళ్ళు ఏం చేస్తారు చెప్పరా కరుణాకరం? పిచ్చోళ్ళు చేసే మొట్టమొదటి పని ఏందో చెప్పు. ముందు వాళ్ళ ఒంటి మీద గొడ్డలు ఉంచుకోరు, అసలు శుభ్రంగా పీక అవతల పడేస్తారు. అవునా? అదో పిచ్చి వాళ్ళకి, వాడికి తెలియదు వాడి ఒంటి మీద గొడ్డలు లేవన్న సంగతి. ఎందుకు? వాడు పిచ్చోడు కాబట్టి. అట్లాగే పాపం మీ శివుడు చేసిన పని ఏంటరా కరుణాకరగా? ఒంటి నిండా గొడ్డలన్నీ కూడా ఉప్పదీసేసి ఏమి లేకుండా ఒంటి నిండా తెల్లగా బూడిద రాసుకొని ఋషులు భార్యలను ఎత్తుక్కుంటా పోయి వాళ్ళ దగ్గర వాళ్ళతోటి డ్యాన్సులు వేసుకుంటా, సరస్సు అల్లాపాలు ఆడుకుంటా, ఎగురుకుంటా చేస్తా ఉండేసరికి అప్పుడు ఋషులు వచ్చారు. ఈడెవడ్రా ఒకటి పిచ్చినాయల్లా ఉన్నాడు, ఈడ్రా ఈ పిచ్చోడు, గొడ్డల్లో మండిమాలను తిరుగుతాయి, ఈ రకంగా మన ఆడవాళ్ళని ఏదో పాడు చేయడానికి వచ్చినటువంటి పిచ్చోడ్లా ఉన్నాడని ఆ లింగాన్ని అంతమంటే తెగ్గొట్టి అవతల పడేసారు. అవునా కరుణాకర చెప్పరా, నిజం చెప్పరా? ఇక్కడ ఏసుక్రీస్తు ఎక్కడైనా సరే పిచ్చి పట్టినట్టుగా వ్యవహరించాడా బైబుల్లో? గొప్ప మేధావి, ఒక దేవుడు ఎలాగా వ్యవహరిస్తాడో అలా వ్యవహరించాడు. ఆయన ఎక్కడా పాపం చేయాలి, పరిశుద్ధుడిగా ఉన్నాడు ఆయన. ఆయన ఒక మాట చెబితేనే తుఫాన్ ఆగిపోయిందిరా కరుణాకరగా. ఒక మాట అలా సెలవిస్తేనే, గద్దిస్తేనే అంత పెద్ద తుఫాను ఆగిపోయి సముద్రం నిమ్మళంగా అయింది. అప్పుడు దాకా అలలతోటి అల్లకొల్లాలంగా తుఫాన్ వచ్చినప్పుడు సముద్రం ఎలాగుంటుందిరా కరుణాకర? అరే లోపలనాయలా, తుఫాన్ వచ్చినప్పుడు సముద్రం ఎలాగుంటుంది? కానీ ఏసుక్రీస్తు ఒక్క మాట గద్దించేసరికి అది నిమ్మళంగా అయిపోయింది అనమాట. అసలు ఏం చలనం లేనట్టుగా, నాకేం తెలియదు అన్నట్టుగా అయిపోయింది ఆ సముద్రం అంతా పాటు. అది ఏసుక్రీస్తు యొక్క దైవత్వం. అది ఆయన పరిశుద్ధుడు రా, పరిశుద్ధంగా జీవించాడు. నాలో పాపం ఉన్నదాన్ని మీలో ఎవడు స్థాపించగలడని సవాల్ చేశాడు సమాజానికి. ఒక ఆదర్శ పురుషుడిలాగా జీవించాడు రా దేవుడు భూమి మీదకి వచ్చి, అంటే ఒక రోల్ మోడల్ లాగా ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అనేది ఆయన జీవించి మనకు చూపించాడు. మరి మీ దేవుళ్ళు చేసిన పని ఏంటరా? పిచ్చి పనులు కదా అయ్యి. ఒంటి నిండా బోడిది పోసుకొని, గొడ్డలా నొప్పి తీసుకొని, ఆడవాళ్ళ దగ్గర పోయి డ్యాన్సులు వేయటం, స్టెప్పులు వేయటం, బ్రేక్ డ్యాన్సులు వేయటం, వాళ్ళ ఋషులేమో లింగం తగ్గొట్టడం, ఇవన్నీ ఏంటిరా కరుణాకరం? ఇంకొక విషయం గుర్తు చేస్తారా నీకు, ఏసుక్రీస్తు చేసినటువంటి మరొక అద్భుత కార్యం. సముద్రం మీద అవ్వలేలుగా నడిచి వచ్చాడు రా ఏసుక్రీస్తు కరుణాకరం. సముద్రం మీద అవ్వలేలుగా నడుచుకుంటా వచ్చాడు. ఎవరికైనా సాధ్యమా ఇది? అలా నడుచుకుంటా రావడం ఎవరికైనా సాధ్యమా? మీ దేవుళ్ళుగా పిలవబడేవాళ్ళు లేకపోతే మీ ఊళ్ళు ఎవరైనా సరే ఆ విధంగా సముద్రం మీద అవలేలుగా నడుచుకుంటూ వచ్చారా? ఉదాహరణగా రాముడిని తీసుకుందాం. సముద్రం మీద నడవలేక కోతులను పిలిపించుకొని, కోతులను బత్తెలను ఆడుకొని, కోతుల చేత ఒక వంతెన కట్టించుకొని ఆ వంతెన మీదుగా నడిచి అవతలకు. ఇది మీ దేవుళ్ళ యొక్క సామర్థ్యం, దాని ఏమంటారు శక్తి యుక్తులు, దేవుళ్ళ యొక్క టాలెంట్. అది అంటే వాళ్ళు సముద్రం మీద నడవలేరు వాళ్ళ వల్ల కాదు, ఎందుకు ఆయన ఫిక్షనల్ క్యారెక్టర్లు కాబట్టి. కానీ ఏసుక్రీస్తు అవలేలుగా నడుచుకుంటూ వచ్చాడు సముద్రం మీద. అర్థమైందా? అదే అనమాట. కాబట్టి ఆయన పట్టుకొని నువ్వు పిచ్చోడు గిచ్చోడు అంటే ఎవరు పిచ్చనా? పిచ్చోళ్ళు ఎలాగుంటారు చూడు, నేను ఇప్పుడు చూపిస్తాను నీకు కరుణాకర్ రెఫరెన్స్లు చూపిస్తా. శ్రీలక్ష్మి గారు, మీరు ఈ రెఫరెన్స్ కరెక్ట్గా చూడాలా, మీరు మాకు సమాధానం చెప్పాలి దీని గురించి. ఇది శివమహాపురాణం కోటి రుద్ర సంహిత. శ్రీలక్ష్మి గారు, శివమహాపురాణం కోటి రుద్ర సంహిత చాప్టర్ 12 శ్లోకాలు వచ్చేసి 1 నుండి 52 వరకు. ఇది ఇక్కడ ఉంటే అన్ని నేను శ్లోకాలు ఇచ్చాను, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇచ్చాను, కనపడుతుంది కదా? నేను ఇంగ్లీష్ చూపించి తెలుగులో చదువుతాను, వీటన్నిటి తెలుగు సారాంశంలో చదువుతాను. ఇదిగో ఇవన్నీ ఆ శ్లోకాలన్నీ కూడా ఇప్పుడు తెలుగులో చదువుతానండి. శ్రీలక్ష్మి గారు, ఇప్పుడు మీ ఇంగ్లీష్లో చూసారా సాంస్క్రిట్ ఇంగ్లీష్లో, దాని అంతా కూడా నేను తెలుగులో మీ ముందు పెడతాను, చూడండి ఒకసారి. పిచ్చోడు చేసే పనులు ఎలా ఉంటే రా కరుణాకర్గా, సరే పిచ్చోడు చేసే పనులు ఎలా ఉంటే చూడు. దారువనంలో కొంతమంది శివభక్తులైన ఋషులు నివసించేవారు. యజ్ఞం కోసం పుల్లలు తేవడానికి ఋషులు అడవికి వెళ్ళినప్పుడు శివుడు నగ్నంగా ఉండి నిండా బూడిద పూసుకొని ఒంటరిగా ఉన్న ఋషుల యొక్క భార్యల వద్దకు వచ్చాడు. ఏం చేశాడు శివుడు? పిచ్చోడు కనుక ఏ రకంగా ఇది ఒంటి నిండా బూడిద పూసుకుంటారు,
ఏది నగ్నంగా అట్లాగా గుడ్డలో ఒంటి మీద గుడ్డలు లేకుండా మట్టి మసాను ఇది పూసుకొని వచ్చేసాడు. తన పురుషాంగాన్ని చేత్తో పట్టుకొని శివుడు తన పురుషాంగాన్ని చేత్తో పట్టుకొని విక్రత శాస్త్రం చేస్తూ ఉన్నాడు. కరణాగరగా చెప్పాలా దీనికి ఆన్సర్? పిచ్చోడు చేసే పని ఎలాగా ఉంటాయి తెలుసా నీకు? శివుడు తన పురుషాంగాన్ని చేత్తో పట్టుకొని విక్రత శాస్త్రం చేసుకుంటా వస్తున్నాడు. శ్రీలక్ష్మి గారు మీరు వినాలా, మీరు అసలు ఇది జాగ్రత్తగా చదువుకొని దీని అర్థం అలా చెప్పాలా. శివుడు తన పురుషాంగాన్ని చేత్తో పట్టుకొని విక్రత శాస్త్రం చేసుకుంటా వస్తున్నాడు శ్రీలక్ష్మి గారు. అది చూసి ఋషుల యొక్క భార్యలు కొంతమంది భయపడ్డారు, కొంతమంది శివుడి యొక్క వెళ్ళి ఆలింగనం చేసుకున్నారు, మరి కొంతమంది శివుడి చేతులు పట్టుకొని సరసల్లాపాలాడుతున్నారు. ఋషులు ఇంటికి వచ్చేసరికి వారి యొక్క భార్య నగ్నంగా ఉన్న శివుని కౌగులించుకొని సరసల్లాపాలతో మునిగి తేలుతున్నారు. అది చూసి కోపించిన ఋషులు శివుడి యొక్క పురుషాంగం తిగిపడిన కాగానే శపించారు. వెంటనే శివుడి యొక్క పురుషాంగం తిగి నేల మీద పడింది. ఇది ఇది పిచ్చి పట్టిన వాళ్ళు ఈ రకంగా చేస్తారా కరుణాకరగా? పిచ్చి పట్టిన వాళ్ళు ఈ రకంగా చేస్తారా కరుణాకరగా? ఎక్కడైనా యేసుక్రీస్తు ఇలాంటి పనులు చేశాడంటారా? అరే పిచ్చోళ్ళు మీరు రా ఎళ్ళారా మీరు, వాళ్ళు పిచ్చోళ్ళని ఫాలో అయ్యేవాళ్ళు మీరు ఇంకా పెద్ద పిచ్చోళ్ళు, బండ పిచ్చోళ్ళు. కాబట్టి యేసుక్రీస్తు పిచ్చు అది ఇదని నువ్వు అంటున్నావని అంటే అది ఏదైనా చూపియాలి నువ్వు. ఈ పని పిచ్చోళ్ళు చేసే పని యేసుక్రీస్తు చేశాడు, అందుకే మేము పిచ్చోళ్ళు అంటున్నావు నువ్వు అనాలి. మధ్యస్థిమతం లేదా ఇది పిచ్చోళ్ళు చేసే పని? పిచ్చోళ్ళు మాత్రమే కాదు, పిచ్చి ప్లస్ మదం, మద పిచ్చోళ్ళు చేసే పని చేశాడు ఇక్కడ. మద ఈ మదవి కొట్టుకుంటున్నారు అంటారు చూసారా, అట్లా మద పిచ్చోళ్ళు. పిచ్చోళ్ళలో ఇద్దరు రెండు రకాలు ఉంటారు కరుణాకరు శ్రీలక్ష్మి గారు. పిచ్చోళ్ళలో రెండు రకాలు ఉంటారు, మామూలు పిచ్చి, మద పిచ్చి. ఇది పిచ్చి ప్లస్ మదం రెండు పట్టినటువంటి వాళ్ళు చేసే పని ఇది. ఆడవాళ్ళని చూసి కొంతమంది పిచ్చోళ్ళు వికృత శాస్త్రాలు చేసుకుంటా, తన పురుషాంగాన్ని బట్టి వికృత శాస్త్రాలు చేసుకుంటా ఆడవాళ్ళ మీద పడుతుంటారు పోయి. ఇది మద పిచ్చోళ్ళు చేసే పని. సో ఈ మద పిచ్చి అనేది కరుణాకర్ గారు నమ్ముతున్నటువంటి దేవుళ్ళకి ఉంది అని చెప్పి క్లియర్గా అర్థమవుతుందా కరుణాకరగా? ముందు నీ దేవుళ్ళు ఉన్నటువంటి పిచ్చి గురించి నువ్వు ఆలోచించరా, వాళ్ళ గురించి మాట్లాడరా నువ్వు? గుడ్డలు లేకుండా ఏం లేకుండా ఒంటి నిండా బోడిద పోసుకొని ఎగురుకుంటా పిచ్చి చేతితో పట్టుకొని వికృతి శాస్త్రాలు చేసుకుంటా పోయే వాళ్ళు పిచ్చి పెట్టిన వాళ్ళు అంటారు. పిచ్చి వాళ్ళకి పెట్టింది అంటారా ఎదవనా?